కొన్నెకల్లో తూర్పు వీధిలో ముసల్మానుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను, పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారపాటు తాత. మా నానికి ఆ పేరు నచ్చలేదు, నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. మా గారపాటు మామూలు అత్తరు నన్ను అబ్దుల్ అజీజ్ అని. కొన్నెకల్లు పెద్దనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చిరాని మాటలతో, హా అదిగో లేడి పరిగెడుతుంది, లేడి పోయరా, హా బాణం వేయరా అని పాడుతూ గొంతులు వేసేవాడినట. గేదె దున్న తోక వెంట్రుకలను తీసుకొచ్చి గడ్డాలు మీసాలు పెట్టి బొట్టు పెట్టి, నేనే బ్రహ్మరురా కామరులారా ఓ జులారా నేనే బ్రహ్మరురా అని ఊనరాగాలు తీస్తుండేవాడిని. అమ్మా నాన్నలు గల మెండనగా వాడనగా అలుపు సలుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చాలులు గింజలు తీసుకుని తంచి వండి నాకు మా చెల్లికి పెట్టి మళ్ళీ అంతా పనులకు పోవడం చిన్న చెల్లియగా జరుగుతుండేది. నాకు బలిలో చేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్తలాగు కొత్త చొక్క కుట్టించారు మా నాన్న. చదువు పోలో నేట్లమని కొప్పలికాయ ఆకులు వక్కలు పావాలు కుంతక్షణ పులుగు గాలికిచ్చి నన్ను వీధి పనిలో అప్పగించారు మా నాన్న. మధ్యాహ్నం బడి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయన, ఇంకా వండలేదు సాయంకాలం పొంతులు కానీ అడిగి పెందలకాడే రాయ అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది. నేను తాగి మూతి తుడుచుకుని సజ్జజొన్న లేక అని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. హార్మోనిస్ట్ కాదు. ఒకరోజు మా ఇంటికి వచ్చి మస్తాన్ గారు, మన కుర్రోడి మంచి తెలుగు కలవాడు, శుద్ధి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు మా నాన్న. సరే అన్నాడు. గోకుల గొట్టంత నీళ్ళ చంబులో ఊపిస్తూ శుద్ధి గొప్ప నేర్పేవాడు నేర్పించేవాడు. ఏడవడం నవ్వడం కోపంగా మాట్లాడడం చూడడం మూతి మూడవడం కాళ్ళు ఉరవడం లాంటివి నేర్పేవాడు. కాళ్ళల్లో కొబ్బరి నూనె వేసి లైటు అంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించాడు. పాఠశాల వార్షికోత్సవం అనే చిన్ననాటిగా ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాఠాలు పాడాము. మా పంతులు గారు నా వీపు తరుతు బాగా చదువుకోరా, మంచి గాయకుడు నటుడవు అవుతావని 5 రూపాయల పుస్తకం పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది.